బీరకాయ రొయ్యలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బీరకాయ రొయ్యలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు 1/2 కిలో, రొయ్యలు 1/2 కిలో, టమాటో 1, ఉల్లిపాయ 1, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నూనె, బీరకాయ లేతగా ఉంటే తొందరగా మగ్గిపోయి కాయగూరలోని, అది కాక రొయ్యలు కూడా తొందరగానే మగ్గిపోతాయి. మీరు మామూలుగానే క్విక్గా అలా చేసేసుకుంటూ వెళ్తారు. ఇది ఇంకా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అనుకుంటున్నాను నేను. కొంచెం సాల్ట్ వస్తుంది. మామూలుగా బీరకాయలోని నీరుంటుంది, రొయ్యల్లోని కొంచెం నీరుంటుంది కదా, అలాంటప్పుడు మనకి ఈ పొడులన్నీ వేస్తుండడం వల్ల ఇంకా నీరు అవసరం అవుతుంది అంటారా, లేదా కొంచెం కావాలి, కొంచెం ఉండాల్సి వస్తుంది అంటారా? అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మీరు అసలు మాకు చేపలతో రెసిపీస్ చూపించే చాలా రోజులు అయిపోయినట్టుంది. అలా అంటారా, చేసేద్దాం. సో నెక్స్ట్ మనం కమింగ్ వచ్చేటప్పుడు చేపలు ఉంటాయినా, చేపలు ఒకటి అంటే టమాటో, టమాటో పీతల్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, చాలా చూపించారు మీరు. ఇంకా పీతలు వచ్చి అంటే విన్నాను, బట్ నేను ఎప్పుడు తినలేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, పీత పీతగా మొత్తం వేస్తాం కదా, క్రాబ్స్ వేస్తాము. సో అలా కాకుండా లోపలుండి గుజ్జు మాత్రం తీసి విడిగా చేస్తారంట కదా, స్టఫింగ్ విడిగా ఉండి గుజ్జు అంతా తీసేసి చిప్పలోనే పెట్టి చేస్తారు. అవునా, అంటే అలా కాకుండా విడిగా మన ఇప్పుడు సొరపిట్టు అవన్నీ ఎలా చేస్తారు? అలా కూడా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు క్రాబ్ షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ తీసి బాడీ సపరేట్ కోసం షెల్ వస్తాం, దాంట్లో ఉన్న గుజ్జు కూడా మళ్ళీ దాంట్లో కుక్ చేసి అలా కూడా ఇస్తారు, పెట్టిస్తారు, ఇస్తారు, బాగుంటుంది. పసుపు, కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, ఇప్పుడు బీరకాయ నీళ్ళు అవసరం అవుతాయి అంటారా, కొంచెం మెయిన్ ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. రొయ్యలు కొంచెం ఉప్పు వేసుకుందాం, ఇంకా నీళ్ళు అవసరం అవుతాయి అంటారా, అవసరం. కొంచెంసేపు మగ్గాలి, మరి కాసేపు మగ్గాలి. రావు గారు రెడీ? ఎస్.
సో బీరకాయ రొయ్యలు రెడీ. థ్యాంక్ యూ. బీరకాయ రొయ్యలు మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బీరకాయ రొయ్యల తయారీ విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, బీరకాయ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత రొయ్యలు, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీరకాయ రొయ్యలు రెడీ.